లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించిన కేసులకు పైకోర్టులో అప్పీల్కు వెళ్లే అవకాశం లేదని సిద్దిపేట ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ రఘురామ్ పేర్కొన్నారు. కోర్టు కేసులతో సమయం డబ్బు వృధా చేసుకోవద్దని మెగా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కోర్టులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా జడ్జి రఘురామ్ మాట్లాడారు. ఈ నెల 26న సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్ లో మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 26 పోలీస్ స్టేషన్లలో 2115 రాజీ కుదిరే కేసులు ఉన్నాయన్నారు. 335 కేసులకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కక్షిదారులు అందరూ రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు, ఆమోదయోగ్యమైన క్రిమినల్ కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం చేసుకున్న వారు కోర్టు ఫీజులు తిరిగి పొందవచ్చన్నారు. వారి సూచన మేరకు ఈ నెల 26 తారీఖున సిద్దిపేట జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహణ జరుగుతుంది. ఇప్పటికీ సాలమైన ప్రజానాయకానికి లోక్ అదాలత్ వాడి యొక్క ప్రాసెస్ తెలుసు. ఆయన ఇప్పుడు మరోసారి చెప్పడం వలన మరికొంతమంది మేలు అవుతుందని, మరింతమంది ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. 611 కేసుల్లో నోటీసులు సర్వే అయినాయి. వాటిలో 335 కేసులు ఖచ్చితంగా సెటిల్ అవుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇదే కాకుండా నా సమాచారం ప్రకారం చాలా క్రిమినల్ కేసులు సివిల్ కేసుల ఆధారంగా క్రిమినల్ కేసులు ఏర్పడ్డాయి. చిన్న చిన్న భావవేశం, చిన్న చిన్న తగులు పెద్దగా అయ్యి వాటి నుంచి క్రిమినల్ కేసులు రావడం అనేది సహజమే. కాబట్టి సివిల్ కేసులు కూడా సెటిల్ చేసుకుంటే దాంతోపాటు క్రిమినల్ కేసులు కూడా సెటిల్ అవుతాయి, మరిన్ని కేసులు సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను కోరేది కక్షిదారులందరూ కూడా వారి యొక్క పెండింగ్లో ఉన్న కేసులు కానీ లేదా పెండింగ్ లేని కేసులు కూడా లోకా సెటిల్ చేస్తుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కేసులు ఏమన్నా ఉంటే కొంత మంచి మనసుతో ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ కేసులు లోకాలు సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. తగినన్ని బెంచెస్ కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. చేసి సివిల్ కేసులకి క్రిమినల్ కేసు సపరేట్గా బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఆ రోజున మీ యొక్క కేసులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా లోకాలు పరిశీలించుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని సాధ్యం దొరకు.